స్కిల్. ఈరోజు అయితే మనం ఏపీ ఆర్సెట్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఏపీ ఆర్సెట్కి సంబంధించి సో ఇంటర్వ్యూస్ అనేవి ఫేజ్ వన్ ఫేజ్ టూ టూ ఫేజెస్లో అయితే ఇంటర్వ్యూస్ అనేవి కంప్లీట్ చేశారు. అయితే చాలామందికి ఉన్న డౌట్స్ అయితే ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మెయిన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను కొంతమంది ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ప్లస్ నా నాలెడ్జ్ బేస్ చేసుకొని నేనైతే చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది ఎవరు ట్రూ అని నమ్మాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే అని మీరు అనుకోండి. నేనైతే రియల్గానే ట్రూత్ఫుల్గానే చెప్తున్నాను, సో రియాలిటీ చెప్తున్నాను. సో మీకు ఎవరికైనా నమ్మాలని లేకపోతే మీరు ఎక్స్పెక్టేషన్ అనే ఫీల్ అవ్వండి. సో ఫస్ట్ మాట అదే చెప్తున్నాను. సో మీకు ఎలా తెలుసు ఏంటనే కామెంట్స్ అయితే ఎవరు చేయొద్దు. సో మీరు వినండి, మీకు యూస్ఫుల్ అయితే చూడండి, లేకపోతే లేదు. సో ఫస్ట్ మాటే చెప్తున్నాను. సో యాక్చువల్గా ప్రతి వీడియోలో ఎండింగ్లో చెప్తాను, కానీ ఇప్పుడైతే ఫస్టే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్. సో ఏపీ ఆర్సెట్ 2021 గురించి మాట్లాడుకుంటే, సో టూ ఫేజెస్లో మనకైతే ఇంటర్వ్యూస్ అనేవి కంప్లీట్ అయ్యాయి, 17-18 సెకండ్ ఫేజ్. సో అయితే చాలామంది అడగడం ఏంటంటే, సార్ ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ మంది అటెండ్ అయ్యారు, సెకండ్ ఫేజ్లో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఏంటి సార్ ఎలా ఉంది, రివ్యూ అనేది ఇవ్వండి సార్ అని అడిగారు. సో అందుకోసమే నేను ఇంటర్వ్యూ ఓవరాల్ రివ్యూ అని పోయి ఏపీఆర్సెట్ ఓవరాల్ రివ్యూ అని ఇచ్చాను ఇక్కడ. సో అయితే ఈ ఓవరాల్ రివ్యూ అంటే, సో ఫస్ట్ ఫేజ్లో అయితే దాదాపుగా చాలామంది అటెండ్ అయ్యారు. ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా ప్రతిరోజు ఇంచుమించు మనకి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు. అంటే 1/3 కానీ 1/4 కానీ, సో అంటే సో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి పర్ డే, వాళ్ళల్లో ఒక 25 మెంబర్స్ అయితే అటెండ్ అవ్వలేదు, 75 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో అలా ఏంటంటే 400లో 300 అయితే కంపల్సరీగా అటెండ్ అయ్యారు. ఫస్ట్ 3 డేస్ జరిగిన ఇంటర్వ్యూలు అయితే అటెండ్ అయ్యారు. సో నేను క్లియర్గా నెక్స్ట్ 20 కానీ 21 కానీ వీడియో పెడతాను, దాంట్లో సబ్జెక్ట్ వైజ్ ఎంతమంది అటెండ్ అయ్యారో కూడా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఒక ఎక్స్పెక్టేషన్స్ లాగా అయితే వీడియో పెడతాను. సో ఈ సబ్జెక్టు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అటెండ్ అయ్యారు. సో యాక్చువల్గా ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనకైతే తెలియదండి. సో చూద్దాం పేపర్లో ఇచ్చిన న్యూస్ ప్రకారం కానీ, సో ఎవరన్నా సర్వే లాగా చేసి పెడతారు కదా, సో ఇలా కానీ ఎక్కడ ఎవరన్నా తెలిసిన ప్రొఫెసర్స్ కానీ అడిగి అయితే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మాత్రం 20 కానీ 21 కానీ అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం రివ్యూకి వచ్చేసరికి ఫస్ట్ నార్మల్గా చూద్దాం. నార్మల్గా చూస్తే సో ఫస్ట్ 3 డేస్లో అయితే ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. సో సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్లో బాగా అటెండ్ అయ్యారు, సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి సెకండ్ ఫేజ్లో చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. సో ఎంతమంది అంటే పర్ డే 50 మెంబర్స్ ఉంటే వాళ్ళల్లో 20 మెంబర్స్ అలానే అటెండ్ అయ్యారు. సో మ్యాథ్స్కి వచ్చేసరికి 17th అయితే చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు, మార్నింగ్ షిఫ్ట్లో 22 మందే వచ్చారు. సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మరి ఎంతమంది వచ్చారో మనకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే ఓవరాల్గా వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఓవరాల్గా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు, 17-18 అయితే చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారని చెప్తున్నారు. సో మా మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. సో అవకాశం అయితే ఉంటుంది, మీరందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి అయితే మంచి ర్యాంక్ రావాలి, మంచి రిజల్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓవరాల్ రివ్యూకి వచ్చేసరికి మనం అనుకున్న విధంగానే 1:1 అని అనుకున్నాము. సో అంటే ఒక సీట్కి ఒకళ్ళే ఉంటారని అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది త్వరలో. ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళని చూసుకుంటే 1:2 రేషియో ఉందండి, 1:2 అంటే ఒక సీట్కి ఇద్దరైతే ఉన్నారు కాంపిటీషను. సో వీళ్ళు కూడా ఏంటంటే రేపు రిజల్ట్ రాగానే ఫిల్టర్ అవుతారు, ఫిల్టర్ అవ్వడం వల్ల మనకు 1:1 రేషియోనే వస్తుంది. సో జెన్యున్గా అటెండ్ అయ్యి కరెక్ట్గా రీసెర్చ్ ప్రపోజల్ తీసుకెళ్ళి కరెక్ట్గా సో సెమినార్స్ వెబినార్స్ సర్టిఫికేట్స్ ఇచ్చి మంచిగా ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ సెలెక్ట్ అవుతారు. సో ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, అందరూ ఏమనుకుంటారంటే సార్ మమ్మల్ని ఇంటర్వ్యూనే చేయలేదు, మేము కరెక్ట్గా చేసామా లేదా అని మాకు ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు. మీరు జస్ట్ అటెండ్ అయితేనే మీకు ఇన్ని మార్క్స్ అని ఉంటాయండి. సో అటెండ్ అయిన ప్రతి ఒక్కరైతే మంచి పొజిషన్లో ఉన్నట్టే, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి పర్సను సేఫ్ పొజిషన్లో ఉన్నట్టే. సో నెక్స్ట్ సెకండరీ ఏం ఆలోచించాలంటే మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేసామా లేదా, రీసెర్చ్ ప్రపోజల్ అనేది నీట్గా ప్రిపేర్ చేసుకుని వెళ్ళామా లేదా, ఇవి సెకండరీ తర్వాత ఆలోచించుకోవాల్సిన విషయాలు. అయితే నన్ను చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, సో ఆ డౌట్స్ గురించి అయితే నేను చెప్తాను. సో వాళ్ళు అడిగిన డౌట్స్ చదివి నేనైతే మీకు క్లియర్గా క్లారిఫై చేస్తాను.
అయితే సో ఇక్కడ ఒక పర్సన్ అడిగారు, ఏం అడిగారంటే సార్ కేటగిరీ 1 వాళ్ళకి 25% ఉంటుంది, కేటగిరీ 2 వాళ్ళకి 75% సీట్స్ ఉంటాయంట కదా అని అన్నారు. సో ఇది యాక్చువల్గా కరెక్టేనండి. సో 25% అనేది కేటగిరీ 1 వాళ్ళకి ఇవ్వాలి, 75% అనేది కేటగిరీ 2 వాళ్ళకి ఇవ్వాలని. సో 100 సీట్లు ఉంటే 25 సీట్స్ కేటగిరీ 1 వాళ్ళకే ఇవ్వాలి. అయితే ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను నేను, చూడండి. నేనేమంటానంటే కేటగిరీ 1 బోత్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తాను. సో అందరు ఈక్వల్ అని చెప్తాను. సో సీట్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయని నేను అంటాను. సో అయితే దీనికోసం ఒక చిన్న క్లారిటీ కోసం చూడండి. సో అయితే ఆ క్లారిటీ నేను ఇస్తాను. ఏపీ సో ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్కి వచ్చేసరికి రెండు కేటగిరీస్గా డివైడ్ చేశారు. కేటగిరీ 1 కేటగిరీ 2 ఇప్పుడు కేటగిరీ 1 కేటగిరీ 2 చేశాము. సో ఇవన్నీ అందరికి తెలిసినవే, కానీ ఒకసారి చెప్తున్నాను. ఇలాగైతే 70 మార్క్స్కి ఎగ్జామ్, ఇలాగైతే 140 మార్క్స్కి ఎగ్జామ్. సో ఇక్కడ వీళ్ళకి 30 మార్క్స్కి ఇంటర్వ్యూ, సో వీళ్ళకి 60 మార్క్స్ ఇంటర్వ్యూ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, క్లియర్ చివరిలో చెప్తాను మీకు అయితే క్లియర్గా నేను. సో ఇక్కడ టోటల్ వేసుకుంటే వీళ్ళకి 100, సో వీళ్ళకైతే 200. సో ఇది అందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. సో దీని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇవి టోటల్ ఇక్కడ వీళ్ళకైతే 100, వాళ్ళకైతే 200. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ కేటగిరీ 1 వాళ్ళకి 100 మార్క్స్ ఇచ్చారు. సో కేటగిరీ 2 వాళ్ళకి 200 మార్క్స్ ఇచ్చారు. అయితే వీళ్ళకి 30 మార్క్స్కి సేమ్ ఒకటే ఇంటర్వ్యూ, 60 మార్క్స్కి కూడా సేమ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఇదే డౌట్, 30 మార్క్స్ ఇంటర్వ్యూ వాళ్ళని కూడా 2 క్వశ్చన్లు అడుగుతున్నారు, 60 మార్క్స్ ఇంటర్వ్యూ వాళ్ళని కూడా 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏంటి అసలు ఎలా 60 మార్కులు ఎలా డివైడ్ చేస్తారు ఏంటి అని అడిగారు. సో ఆ 60 మార్క్స్ని ఎలా డివైడ్ చేస్తారు కూడా నేను చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఒక న్యూ అప్డేట్, ఇక్కడ ఏంటంటే కేటగిరీ 2 వాళ్ళను కూడా, కేటగిరీ 2 వాళ్ళకు కూడా 100 మార్క్స్, అంటే మీకు వచ్చిన మార్క్స్, ఫర్ సపోజ్ మీకు వచ్చిన మార్క్స్ని బై 2 చేస్తున్నారండి. సో వీళ్ళకైతే యాజ్ ఇట్ ఈస్గా 100 మార్క్స్. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ఫర్ సపోజ్ వీళ్ళకి ఫస్ట్ దాంట్లో 35 వచ్చాయి, సెకండ్ దాంట్లో 25, సో ఓవరాల్గా 60 వచ్చాయి అనుకోండి. వీళ్ళకి 60 డివైడెడ్ బై 100. సో ఈ కేటగిరీ 1 వాళ్ళకి 60 వచ్చాయి, 100, ఇది వాళ్ళ రిజల్ట్. నెక్స్ట్ కేటగిరీ 2 చూద్దాం. కేటగిరీ 2 చూస్తే కేటగిరీ 2లో, సో ఫస్ట్ ఎగ్జామ్లో 70 వచ్చాయి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో 50 వచ్చాయి అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతాయి, 120 డివైడెడ్ బై 200. సో అయితే చూడండి, నేను ఒక పర్సన్నే తీసుకుంటున్నాను. ఒక పర్సన్ కేటగిరీ 1 కింద ఉంటే అతనికి 70కి 35 వచ్చాయి, 30 మార్క్స్కి 25 వచ్చాయి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇతనికి ఎంత వచ్చాయి, 60 వచ్చాయి 100కి. సో ఇక్కడ కేటగిరీ 2లో పర్సన్ ఇంకో పర్సన్ తీసుకొని చెప్తున్నాను. సో 140కి 70 వచ్చాయి అతనికి, ఇక్కడ 60 మార్క్స్కి 50 వచ్చాయి, ఓవరాల్గా 120 వచ్చాయి. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ కేటగిరీ 1 కేటగిరీ 2 అనేది ఏం డిఫరెన్స్ ఏంటంటే, ఎగ్జామ్ పెట్టడానికి మాత్రమే వాళ్ళు కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో చాలామంది అనుకోవడం ఏంటంటే, సార్ కేటగిరీ 1 వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉంటాయి, కేటగిరీ 2 వాళ్ళకి తక్కువ సీట్లు ఉంటాయని ఇలా అనిపిస్తుంది. చాలామందికి 25% 60% ఇలా అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వీళ్ళ మార్క్స్ ఇలాగే ఉంటారు, 60 మార్క్స్ వీళ్ళకి ఇలానే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళని ఏం చేస్తారంటే, వీళ్ళకి 120 వచ్చాయి, 120 డివైడెడ్ బై 2 చేస్తారు, అప్పుడు వీళ్ళకి కూడా 60 మార్క్సే వస్తాయి. ఇక్కడ వీళ్ళకి కూడా 60 మార్క్సే. సో చూడండి,
వీళ్ళకి కూడా 60 మార్క్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్. సో కేటగిరీ 1 అయినా కేటగిరీ 2 అయినా ఎవరైనా ఒకటే. ఇక్కడ వీళ్ళకైతే క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుంది, 60 మార్క్స్ అయితే వీళ్ళకి క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుంది. సో దీన్ని పర్సంటేజ్ చేస్తారు, ఓవరాల్ ర్యాంకింగ్ ఇస్తారు, రోస్టర్ ఇస్తారు, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని బట్టి ఇంత ఇంత సోచ్ చెప్పారు అసలు దేనికి యూజ్ అవుతుందని అనుకుంటే, ఇక్కడ ఏంటంటే కేటగిరీ 1 కేటగిరీ 2 వాళ్ళకి సీట్స్ ఎన్ని ఉంటాయి ఏంటని. కేటగిరీ 1 వాళ్ళకి 25% ఉంటాయి, కేటగిరీ 2 వాళ్ళకి 75% ఉంటాయని జనరల్గా అందరూ అనుకుంటున్నారు. అది అందరికీ తెలిసిందే. సో ఇలా చెప్తూ ఉంటారు. నేనేమంటానంటే, నేను చెప్పడం ఏంటంటే, సో బోత్ ఆర్ ఈక్వల్, సో అందరికీ సేమ్ ఉంటాయని నేను అంటున్నాను. సో 25% 75% కాదు. సో ఈ కేటగిరీ 1లో క్వాలిఫై అయినా కేటగిరీ 2లో క్వాలిఫై అయినా మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత, సో కేటగిరీ 1లో వచ్చిన కేటగిరీ 2లో వచ్చిన మెరిట్ లిస్ట్లో వస్తాం కదా, ఆ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళని డైరెక్ట్గా ఇంకా సీట్స్ ఇచ్చేస్తారు. సో వీళ్ళు కేటగిరీ 1 కేటగిరీ 2 అనేది వాళ్ళు చూడరు, చెక్ చేయరు. మెరిట్ లిస్ట్లో రావాలి మీరు, మెరిట్ లిస్ట్లో వస్తే సరిపోతుంది. మీరు ఈ చెప్పే ఈ క్యాలిక్యులేషన్ ఎప్పుడంటే, మనకి అసలు ఎగ్జామ్ అనేది అందరికీ 180 మార్క్స్ పెట్టారు, అందరికి 180 మార్క్స్ పెట్టి నెగిటివ్ మార్కింగ్ ఇచ్చి 20 మార్కులు ఇంటర్వ్యూ ఇచ్చి చేసినప్పుడు ఏంటంటే, అప్పుడు వీళ్ళకి 25% కంపల్సరిగా ఇవ్వాలి, వీళ్ళకి 75% కంపల్సరిగా ఇవ్వాలి. సో ఇది ప్రీవియస్ ఇయర్స్లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ పెట్టేటప్పుడే రెండిట్లుగా విడగొట్టేశారు ఆల్రెడీ. సో కేటగిరీ 1 కేటగిరీ 2గా ఆల్రెడీ ఎగ్జామ్లోనే డివైడ్ చేసేసారు. వీళ్ళకి సబ్జెక్ట్ పేపర్ ఇవ్వలేదు, వీళ్ళకి సబ్జెక్ట్ పేపరు రీసెర్చ్ మెథడాలజీ రెండు ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే డబల్ వర్క్ చేశారు, ఇక్కడ డబల్ వర్క్ చేశారు, డబల్ ఎగ్జామ్ రాశారు. సో వీళ్ళు సింగిల్ ఎగ్జామే రాశారు కాబట్టి, నేను అనుకోవడం అండి, నేను అనుకోవడం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే చెప్తున్నాను. సో ఇది మీరు కరెక్టా కాదని మాత్రం మీరు అనుకోవాల్సిన పని లేదు, నేనైతే రియాలిటీ చెప్తున్నాను, నాకు తెలిసింది చెప్తున్నాను. మీరు ఎక్స్పెక్టేషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, నాకైతే అది అనవసరం. సో ఇది విషయం. సో నేను అనుకోవడం ఓవరాల్గా అయితే మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్లో ఫర్ సపోజ్ మన నేమ్ ఉందనుకోండి, మన నేమ్ కానీ మన నెంబర్ కానీ ఉందనుకోండి మెరిట్ లిస్ట్లో, సో మీకు సీట్ అయితే కన్ఫామ్ అయింది. మెరిట్ లిస్ట్లో ఉంటే మీకు సీట్ కన్ఫామ్ అయింది నేను అనుకోవడం. ఇక్కడ మీరు అనుకోవచ్చు సార్ 25% సీట్స్ కంపల్సరీ, 75% సీట్స్ కంపల్సరీ అని అంటారు కొంతమంది. సో వీళ్ళకి కూడా నేను ఆన్సర్ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు కేటగిరీ 1 తీసుకున్నాము, కేటగిరీ 1లో ఫర్ సపోజ్ చూద్దాం, ఫర్ సపోజ్ ఓవరాల్గా తీసుకుందాం, సరే ఒక సబ్జెక్టే తీసుకుందాం, ఒక సబ్జెక్ట్లో దాదాపుగా మా మ్యాథ్సే తీసుకుందాం, మా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లోకి వచ్చేసరికి 100 సీట్స్ ఉన్నాయి అన్నారు చాలామంది అనడం. సో నేను కూడా క్యాలిక్యులేట్ చేయలేదు ఇంతవరకు, 97, 100 ఎన్నో ఉన్నాయి అన్నారు. సో నాకు అవసరం పడలేదు కాబట్టి నేనైతే క్యాలిక్యులేట్ చేయలేదు, 100 అనుకుందాం. ఈ 100 అయితే వీటిల్లో 25 సీట్స్ మీరు అనుకున్నట్టుగా, మీరు అన్నట్టుగా చాలామంది 25% 75% అంటారు కదా. సో అలా అనుకుంటే 25% ఏమో కేటగిరీ 1కి ఇవ్వాలి, 25% అంటే కదా 25 సీట్స్ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత 75 సీట్స్ కేటగిరీ 2 వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూద్దాం. సో మీరు ఇలా అనుకున్నారు కాబట్టి, ఇక్కడ ఫర్ సపోజ్ కేటగిరీ 2 నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు 30 మందే ఉన్నారనుకోండి, కేటగిరీ 2 నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు 30 మందే ఉన్నారు, అప్పుడు రిమైనింగ్ సీట్స్ అన్నీ ఏమవుతాయి? సో 30 పోతే ఇంక 45 సీట్స్ అని అంక అలాగే వదిలేస్తారా, కేటగిరీ 1 వాళ్ళకి ఇవ్వరా? సో ఓకే, సో ఇలా ఆలోచిద్దాం. లేకపోతే కేటగిరీ 1లో సపోజ్ 100 మందే క్వాలిఫై అయ్యారు, 100 మందే లిస్ట్లో ఉన్నారు, 100 మందే లిస్ట్లో ఉన్నారు, ఆ 100 మందిలో కేటగిరీ 1 వాళ్ళు 25 మందికి ఇవ్వాలి, కానీ 25 మంది క్వాలిఫై అవ్వ లిస్ట్లో లేరనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ 10 మందే ఉన్నారు, 15 సీట్లు వదిలేస్తారా? సో ఆలోచించండి. సో మీరు అనొచ్చు సార్ 10 మంది ఎందుకు ఉంటారు, చాలామంది ఉంటారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సరే 30 మంది ఉన్నారు కేటగిరీ 1లో క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ కేటగిరీ 2లో కూడా చాలామంది ఉన్నారు అనుకుందాం, సో 40 or 50 ఉన్నారు. మీరు అనొచ్చు సార్ అసలు మెరిట్ లిస్ట్ ఇచ్చేదే 100 మంది కదా, మీరేంది మళ్ళీ దాంట్లో క్యాలిక్యులేషన్ చేస్తున్నారని అనుకోవచ్చు. మెరిట్ లిస్ట్ ఇస్తారు, ర్యాంకింగ్ ఇస్తారు, ర్యాంకింగ్ వైజ్గా పిలుస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్కి అయితే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్స్కి అయితే ర్యాంకింగ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చినైతే మనకైతే నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ వైజే ర్యాంకింగ్ ఇస్తారని నా
అభిప్రాయం. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అయితే ఇక్కడ 100 ర్యాంక్స్, ఫర్ సపోజ్ 250 మంది మెరిట్ లిస్ట్లో ఉన్నారనుకోండి, 250 ర్యాంక్స్, వీళ్ళలో 100 మందికి మాత్రమే ఇవ్వాలి. ఈ 250 మందిలో 50 మంది కేటగిరీ 1 వాళ్ళు ఉన్నారు, 200 మంది కేటగిరీ 2 వాళ్ళు ఉన్నారు. మీరు అనొచ్చు, సార్ ఏం సార్ కేటగిరీ 2 వాళ్ళు అంత నాలెడ్జ్ ఉండదు, అంతమంది క్వాలిఫై అయ్యారు, కేటగిరీ 1 వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు అంటే, కేటగిరీ 1 200 మంది క్వాలిఫై అయ్యారు అనుకుందాం. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మంచి ర్యాంక్ వచ్చింది అనుకుందాం, ఆ 250 ర్యాంకుల్లో 200 మంది వాళ్ళు ఉన్నారు, 50 మంది వీళ్ళు ఉన్నారు అనుకుందాం. సో ఇలాంటప్పుడు ఈ 200 మందిలోంచి 25 మందిని ఇక తీసుకోవాల్సింది, ఆ 50 మందిలోంచి 75 మందిని తీసుకోవాలి, అంటే కంపల్సరీగా 50 మందికి సీట్ వస్తుంది. సో మీరు అన్నట్టుగా 50 మందికి సీట్ వచ్చిందా రాదుగా. సో ఇక్కడ ఎలా ఇస్తారు, 200 ర్యాంక్స్ ఉంటాయి కదా, 250 ర్యాంక్స్ ఉన్నాయి కదా ఇక్కడ ర్యాంక్స్. సో వీళ్ళల్లో ర్యాంక్ వైజ్ పిలుస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలా 1 by 1 1 by 1, 8th. సో 7 తర్వాత 8 9, ఇలాగ ర్యాంకింగ్ వైజ్ 1 by 1 ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వీళ్ళకి సీట్ అనేది అలాట్ చేస్తారు. వీటిల్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి. సో ఈడబ్ల్యూఎస్ కానీ, సో బీసీ కేటగిరీ కానీ, ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, సో ఇలా చాలామంది ఉంటారు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని అయితే ఇలా సీట్ అలాట్ చేస్తారు. ఇక్కడ 100 సీట్లే ఉంటే ఫస్ట్ 100 మెంబర్స్కే ఛాన్స్ ఉంటుంది, తర్వాత 150 మందికి ఛాన్స్ ఉండదు. సో ఇలా ఆలోచించుకున్నా మళ్ళీ ఈ 100 మందిలో కూడా 25 మంది కేటగిరీ 1 వాళ్ళు ఉండాలి, 75 మెంబర్స్ కేటగిరీ 2లో ఉండాలి అని అనుకుంటారు చాలామంది. నేనైతే దాన్ని అబ్జెక్షన్ అయితే పెడతాను ఎవరికి ఇలా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. సో అలా అయితే ఉండదు. నేను అనుకోవడం ఏంటంటే ఓవరాల్గా వీళ్ళని 100 మార్క్స్ క్యాలిక్యులేట్ చేశారు, వీళ్ళని 100 మార్క్స్ క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి ఓవరాల్ ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చి ఆ ర్యాంకింగ్ని బట్టే మనకి ఇస్తారు సీట్స్ అనేవి. సో 25% వాళ్ళకి, 75% వీళ్ళకి అనేది ప్రీవియస్ ఇయర్స్లో ఉండేది, ఇయర్ కూడా ఉండొచ్చేమో. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎగ్జామ్లోనే, అంటే వాళ్ళు నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కాబట్టి, సో మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి 100 మార్క్స్కే పెట్టారు. సో వాళ్ళకి సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళకి రీసెర్చ్ మెథడాలజీ పెట్టారు. కేటగిరీ 2 వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి 2 పెట్టారు. సో బోత్ ఆర్ ఈక్వల్ ఇక్కడికి వచ్చేసరికి. సో ఎగ్జామ్ అయిపోయి ర్యాంకింగ్ ఇచ్చే టైంకి బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన ర్యాంకింగ్స్ని బట్టి, ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన ర్యాంకింగ్స్ని బట్టి అయితే ఈ రిజర్వేషన్ కేటగిరీని బేస్ చేసుకొని అయితే మనకి సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఈ 25% 75% అనేది నాకు తెలిసినంత వరకు ఉండదు. సో మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే ఒకసారి కన్వీనర్ గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ కాల్ చేసి అయితే అడగండి. సో అడిగి చెప్పండి, నాకు కూడా చెప్పండి సార్ 25% ఇలా ఉంటుంది సార్, 75% ఇలా ఉంటుంది సార్ అని. నేను కూడా త్వరలో అనాలిసిస్ చేసి అలానే ఉంటుందేమో అని చెప్తాను. సో ఇంకా తర్వాత అందరి డౌట్స్ ఏంటంటే రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది. సో ఏంటంటే మనకి మన మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే, సో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందని అనిపించింది, ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అనిపించింది, రిజల్ట్ వచ్చిన వెంటనే సీట్ వచ్చిందా, ఇలా ఉంటుంది. అంటే మన మైండ్ సెట్ అలా ఉంటుంది. సో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి టెన్షన్ కానీ ఇలానే ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చెప్తాను నేను. మనకైతే జనవరి, ఈరోజు 19 కదా, సో జనవరి 31st లోపు అయితే కంపల్సరిగా మెరిట్ లిస్ట్ కానీ ర్యాంకింగ్ కానీ వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో జస్ట్ ఎక్స్పెక్టేషను. సో అయితే చూడండి, ఒకవేళ అది కరెక్ట్ అయ్యి ఓకే అయ్యి 31st లోపు వస్తే ఇంకా దాన్ని అప్పుడు రియాలిటీగా మీరు భావించండి. సో ఇప్పుడైతే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 31st లోపు, జనవరి 31st ఉంటాయి ఇయర్. సో 31st లోపు అయితే కంపల్సరీగా అయితే మనకు రిజల్ట్ అనేది వస్తుంది, ర్యాంకింగ్ ఇస్తారు. సో ఆ ర్యాంకింగ్ని బేస్ చేసుకుని ఒక 10 to 15 days టైం ఇస్తారు. అంటే ర్యాంకింగ్ ఇచ్చిన, రిజల్ట్ ఇచ్చిన తర్వాత 15 రోజులు కానీ 10 రోజులు కానీ అలా టైం ఇస్తారు. టైం ఇచ్చి అప్పుడు సర్టిఫైడ్ వెరిఫికేషన్ అనేది కంపల్సరిగా జరుగుతుంది. సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సీట్ అనేది మీకు అలాట్ చేస్తారు. సో దీని గురించి చాలామంది చాలా డౌట్లు, 25% 70% గురించి మాట్లాడుకున్నాం తరువాత.
ఏపీ ఆసెట్ ఫైనల్ రిజల్ట్ అండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగారు ఒకసారి. సో ఈసారికి అయితే నేను క్లియర్గా చెప్తున్నాను, అయితే January 31st లోపు అయితే వస్తుంది. నెక్స్ట్ సర్టిఫికెట్ నెక్స్ట్ సార్ సార్ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన యూనివర్సిటీలోనే సీట్ ఇస్తారా లేక వేరే యూనివర్సిటీలో ఛాన్స్ ఇవ్వచ్చా? అయితే ఇంటర్వ్యూస్ అనేవి జస్ట్ కండక్ట్ చేశారు అంతే, మీకు రేపు ర్యాంకింగ్ వచ్చిన తర్వాత. ఇంకోటి ఏంటంటే పార్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు ఫుల్ టైంకి మార్చుకోవచ్చు, ఫుల్ టైం పెట్టుకున్న వాళ్ళు పార్ట్ టైంకి మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం, మీరు దాని గురించి టెన్షన్ పడద్దు. నెక్స్ట్ పార్ట్ టైం అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్, ఫుల్ టైం చాలా తక్కువ ఉందని అంటున్నారు. సో అప్లై చేసుకున్న వాళ్ళలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు రెగ్యులర్ అప్లై చేసుకున్న వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సో ఇంటర్వ్యూ అయిన దాంట్లోనే మీకు సీట్ వస్తుందా రాదా అంటే, మీరేంటంటే ర్యాంకింగ్ వచ్చిన తర్వాత, మీకు ర్యాంకింగ్ ఇచ్చి మీరు సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు ప్రిఫరెన్సెస్ మార్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్ నేను ఒక్క యూనివర్సిటీ పెట్టాను, నాకు 14 యూనివర్సిటీస్లో ఎక్కడైనా ఛాన్స్ వస్తే వెళ్ళొచ్చా అంటే ఆ అవకాశం కూడా ఉండొచ్చు అండి. సో అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మార్క్స్ అనేవి ఒక 5 మార్క్స్ అటు ఇటుగా అందరికీ ఈక్వల్గానే పడతాయి. సో మీరైతే ఆ ఇంటర్వ్యూ మార్క్స్ గురించి అయితే టెన్షన్ పడద్దు ఎవరు, అందరికి ఓవరాల్గా ఇక్కడ 30 మార్క్స్, ఇక్కడ 60 మార్క్స్ కదా నేను చెప్పింది, ఇలా 50 వస్తే. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఇంటర్వ్యూ చేయడం కూడా 30 మార్క్స్లానే ఇంటర్వ్యూ చేశారు, కేటగిరీ 1 కేటగిరీ 2 వాళ్ళని కూడా, కాకపోతే దాన్ని అక్కడ డబల్ చేసి రాశారు. ఓవరాల్గా వచ్చేసరికి వాటిని బై 2 చేసేస్తారు. ఇలాగా ఎక్కడైనా సేమ్ మార్క్సే వస్తాయి, ఎక్కడైనా సేమ్ మార్క్సే వస్తాయి, మీరు ఎవరో టెన్షన్ పడాల్సిన పని లేదు. అయ్యో 30 మార్కులకు 2 క్వశ్చన్లు అడిగారు, 60 మార్కులకు 2 క్వశ్చన్లు అడిగారని కేటగిరీ 1 వాళ్ళు కొంచెం టెన్షన్ పడతా ఉంటారు. కేటగిరీ 2 వాళ్ళని కూడా అలాగే ఇంటర్వ్యూ చేశారు, కేటగిరీ 1 వాళ్ళని కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేశారు, మా మేమేమన్నా లాస్ అవుతామని అనుకుంటారు, అలా ఏమీ ఉండదండి. వాళ్ళైతే అన్ని రూల్స్ను ఫాలో అయ్యే కరెక్ట్గానే ఇస్తారు. సో ర్యాంకింగ్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఈ మన యూనివర్సిటీ ప్రిఫరెన్సెస్, సో ఎక్కడ జాయిన్ అవ్వాలనేది కూడా మనం తర్వాత అయితే చేంజ్ చేసుకోవచ్చు, పార్ట్ టైం ఫుల్ టైం కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సార్ నేను ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను సార్, ఏదైనా ఛాన్స్ ఉంటుందా? సో ఇక్కడైతే మనం సో చాలామంది ఏంటంటే ఇలా కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది వెళ్ళలేకపోయారు ఫేజ్ 1 ఫేజ్ 2లో. సో చూద్దాం, ఒకవేళ ఏదన్నా రేపు అవకాశం అయితే ఉండదండి, 100% ఛాన్స్ అయితే ఉండదు. ఒకవేళ ఏదన్నా అవకాశం ఉంటే నేను చెప్తాను, త్వరలో అవకాశం ఉంటే నేను చెప్తాను. నెక్స్ట్ ఫేజ్ 2 గురించి క్లియర్గా చెప్పండి సార్. అంటే ఫేజ్ 2లో చాలా తక్కువ మంది అయితే అటెండ్ అయ్యారు, ఎక్కువ మంది అటెండ్ అవ్వలేదు. సో ఇది ఒక బెనిఫిట్, ఎందుకంటే కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ సార్ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, 101 వేకెన్సీస్ ఉన్నాయి, 1111 మెంబర్స్ అటెండ్ అయ్యారు, నేను వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగారు, నేను ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పలేదు, పార్ట్ టైం పెట్టుకున్నాను, నాకేమైనా ఛాన్స్ ఉంటుందా? సో మీరు ఇలా ఆలోచించకండి, ఎందుకంటే సో మీరు జెన్యున్గా వెళ్ళారు, రీసెర్చ్ ప్రపోజల్ ఇచ్చారు, అటెండ్ అయ్యారు, వచ్చారు, మినిమం మార్క్స్ అనేవి మీకు కంపల్సరీగా పడతాయి. సో ఈ కాంపిటీషన్ అనేది ఏంటంటే 111 మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలిచారని అంటున్నారు. సో వీళ్ళల్లో రాని వాళ్ళు చాలామంది ఉంటారు, ఫుల్ టైం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, పార్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కాబట్టి మీకైతే అవకాశం ఉంటుంది, మీరైతే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ సో పార్ట్ టైం ఫుల్ టైం చేంజ్ చేసుకోవచ్చా సార్ అని అడిగారు, చేంజ్ చేసుకోవచ్చు అండి. సో వీళ్ళు ఏంటంటే ఓసీకి ఎంత కట్ ఆఫ్ పెడతారు ఏంటి ఇలా అడుగుతున్నారు. సో ఈ కట్ ఆఫ్స్ అనేవి ఏమి ఉండవండి, ఆల్రెడీ మన రిజల్ట్లోనే ఇచ్చేశారు కంపల్సరీగా, రిజల్ట్లోనే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ అని ఇచ్చారు. సార్ ఏపీ ఆర్సెట్ మ్యాథ్స్ పార్ట్ ఏలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని యాడ్ చేస్తారా లేదా యాడ్ చేస్తే ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ మార్క్స్ యాడ్ చేసే మనం క్వాలిఫైడా కాదనేది ఇచ్చేసారండి. సార్ ఐ హ్యావ్ మిస్డ్ ఇంటర్వ్యూ ఆన్ 11th డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్, 17, 18 అటెండ్ అవ్వచ్చండి. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక మేడం అడిగారు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళకి ర్యాంక్స్ ఇస్తారా, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళకి ర్యాంక్స్ ఇస్తారా అని అడిగారు. సో అదైతే మనం వెయిట్ చేయాలి, చూడాలి, చెప్పలేము, ఇవ్వచ్చు అలా కూడా.
సో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళకైతే మంచి బెనిఫిట్ ఉంటుంది. సో ఇంటర్వ్యూకి అటెండ్ కాని వాళ్ళకి ఏమవుతుంది, ఆబ్సెంట్ అవుతుంది. ఆ 60 మార్క్స్ 30 మార్క్స్ అనేది ఇవ్వరు కాబట్టి వాళ్ళకి ఒకవేళ ర్యాంకింగ్ ఇచ్చినా అక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇచ్చినప్పుడు దాని లోపల కంపల్సరిగా అటెండ్ అవ్వాలని మెన్షన్ చేశారో చేయలేదో చూడండి. కంపల్సరిగా అటెండ్ అవ్వాలని మెన్షన్ చేస్తే మాత్రం వాళ్ళు అయితే డిస్క్వాలిఫైడ్. సో కౌన్సిలింగ్లో మేము ఏమైనా యూనివర్సిటీ ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు కూడా రిజర్వేషన్ చూస్తారని అడిగారు. సో చూస్తారండి. సో ఇది ఓవరాల్గా అయితే వీళ్ళు అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్స్ చెప్పాను క్లియర్గా. నెక్స్ట్ రిజల్ట్స్ మెరిట్ లిస్ట్ అనేది January 31st వస్తుంది. తర్వాత నేను సో 20 కానీ 21st కానీ సబ్జెక్ట్ వైజ్ ఎంతమంది అటెండ్ అయ్యి ఉంటారు ఏంటి, సో కాంపిటీషన్ ఎలా ఉంది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను 1:1 రేషియోలోనే కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు దాని గురించి ఎవ్వరూ డౌట్ పడాల్సిన పని లేదు. క్లియర్గా అయితే మీరు ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై అయ్యారు, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. మీరైతే కాన్ఫిడెంట్గా ఉండండి, కంపల్సరీగా అయితే సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ప్రశాంతంగా ఉండండి, నేనైతే డైలీ అప్డేట్స్ ఇస్తాను. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ. సో నేను చెప్తాను రిజల్ట్స్ గురించి కూడా క్లియర్గా, 1 or 2 డేస్ ముందే క్లియర్గా వస్తాయని చెప్తాను. ఆర్సెట్ రిజల్ట్స్ వచ్చినట్టుగా అవి చెప్పినట్టుగానే ఇవి కూడా చెప్తాను. సో థ్యాంక్ యూ.